ప్రస్తుతం ఉద్యోగాల కోసం పల్లెల నుంచి పట్టణాలకు వస్తున్నారు కానీ ఒక్కసారి ప్రకృతితో మమేకమై ప్రకృతి వ్యవసాయం చేస్తే మరో నలుగురికి ఉపాధి కల్పించవచ్చంటున్నారు కందడి బాలరెడ్డి మనిషికి పట్టుదల ఉండి అదే స్ఫూర్తితో ప్రకృతితో మమేకమైతే ఎలా ఉంటుందో కదండి బాలరెడ్డి నిరూపిస్తున్నారు జీవిత కాలంలో ఎన్నో ఏళ్ల పాటు వివిధ స్థాయిల్లో ఉద్యోగాలు చేసిన బాలరెడ్డి ఇప్పుడు సేద్యం చేస్తున్నారు చెట్లే మొలవని నేలలో సేద్యాన్ని ఛాలెంజ్ గా తీసుకొని సాగు చేస్తున్నారు బాలరెడ్డి చుట్టుపక్కల వారు హేళన చేసినా ఇసువంతైన పట్టుదల విడవకుండా చెట్లను పెంచుతున్నారు వ్యవసాయం చేయాలంటే ఎకరాల కొద్దీ భూమి ఉండనవసరం లేదని ఉన్న కొద్ది భూమిని సారవంతంగా తయారు చేసుకుని ప్రణాళికాబద్ధంగా సాగు చేస్తే మెరుగైన ఫలితాలు రాబట్టొచ్చంటున్నారు కందడి బాలరెడ్డి ఉద్యోగంలో అయితే రోజూ చేసే పనినే చేయడం కొత్తదనం కనిపించకపోవడం ఆయన్ను ప్రకృతి వైపుకు మళ్ళించింది 2003 లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు ఆ తర్వాత ఆయన కొంతకాలం వరకు హైదరాబాద్ లోనే ఉండేవారు కానీ మనసంతా పచ్చదనం చెట్ల వైపుకే తిరుగుతుండేది సిటీలో ఉండే పొల్యూషన్ చుట్టూ ఉండే వాతావరణంతో విసుగు చెందిన ఆయన పల్లెబాట పట్టారు ఒకసారి ప్రకృతి వైపు ప్రకృతితో సమానంగా ప్రకృతిని ఆస్వాదించాలని ఈ పల్లెకి వచ్చాను నిజంగా ఈ రోజుల్లో పల్లెటూరికి వెళ్ళందరూ పట్టణాలకు పోతుంటే నేను పట్టణం నుంచి పల్లెకి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయాను గత 5 సంవత్సరాల నుంచి వ్యాపారంలో ఆయనకు అనుభవం లేదు అయినా వెనక్కి తగ్గలేదు పట్టుదలే ఆయుధంగా మలుచుకుని ముందుకు సాగారు అదే పట్టుదలతో నిపుణుల సలహాలు సూచనలు తీసుకున్నారు తన సతీమణి పుట్టిన గ్రామంలో కొంత భూమిని తీసుకున్నారు అయితే ఆయన కొన్నది సున్నపురాతి నేల చెట్లు బతకడం అతి కష్టంగా ఉండేది అయినా వెనక్కి తగ్గలేదు పెట్టిన చెట్లు చనిపోతూ ఉండేవి అలా 6 నెలల పాటు చెట్ల మీదే ప్రయోగాలు చేశారు దాన్ని ఛాలెంజ్ గా తీసుకున్నారు ఎలాగైనా ఈ నేలలో చెట్లు బతికించాలని సంకల్పించారు ఇగో ఈ ప్లేస్ లో నేను నిలబడ్డటువంటి ప్లేస్ లో నేను మొట్టమొదటిగా నేను ప్రయత్నం చేశాను ఈ నేలలో కిందంతా సున్నపురాయి నేల ఏ మొక్క పెట్టినా గత 2 సంవత్సరాలు మొక్క మొలవకపోతుండే ఈ 5 సంవత్సరాల కాలంలో నేను ఛాలెంజింగ్ గా తీసుకొని ప్రకృతి వ్యాపారము సేంద్రియ ఎరువులు వీటితోని ఈ నేలను సేద్యానికి తీసుకొచ్చాను ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ మొక్కలు ఇవాల వృక్షాలుగా మారినాయి అంటే ఏ నేలలైనా కూడా మనం తలుచుకుంటే దాన్ని సాగుకు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి నేను 3 రకాల అరటి మొక్కలు పెట్టాను ఈ మొక్క ఉంది ఇది థాయిలాండ్ రకం మొక్క ఇప్పుడు ఆయన గార్డెన్ లో బొప్పాయి కొబ్బరి మామిడి డ్రాగన్ ఫ్రూట్ ఫ్యాషన్ ఫ్రూట్ దానిమ్మతో పాటు అరటి సపోటా మల్బరీ చెట్లు ఉన్నాయి ఇది పనస అంటే మీరు పనసలో మొత్తంగా తెల్ల రకం ఉంటది ఇది పింక్ పనస అంటారు ఈ పనస కాయని మొత్తంగా తీస్తే పింక్ కలర్ లో ఇది ఉంటది ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సంవత్సరం పొడుగు పెరిగే ఈ పనస మొక్క ఇది ఇది మలబారి చెట్టు ఇది అందరికీ తెలుసు మలబారి చెట్టు అంటే తెలంగాణలో బొంతపండ్ల చెట్టు అంటారు ఈ బొంతపండ్లు ఇది తింటే ఆరోగ్యానికి చాలా మంచిది ఆరోగ్యానికి ఈ బొంతపండ్లు NMK1 గోల్డ్ ఇది రకం ఇది షోలాపూర్ లో దీని అభివృద్ధి చేశారు NMK1 గోల్డ్ సీతాఫల్ డ్రాగన్ ఫ్రూట్ అండి ఇది మాకు ఈ సంవత్సరంలో 2 సార్లు కాయలు వచ్చినాయి ఇది చాలా కాస్టియెస్ట్ ఫ్రూట్ ఇది ఆర్నమెంటల్ జామ అంటారండి దీని పేరు బ్లాక్ జామ ఇది చూడడానికి అందంగా ఉంటుంది రుచికరంగా ఉంటుంది ఇది పెద్ద సైజులో జామ పండు వస్తుంది ఇది కట్ చేస్తే ఏంటంటే సేమ్ బీట్రూట్ కలర్లో లోపల పండు ఉంటుంది ఇది వింతగా అనిపిస్తుంది ఇది ఇది ఆయుర్వేద మొక్క అండి దీన్ని ఇన్సులిన్ ప్లాంట్ అంటారు దీని ప్రయోజనం ఏంటంటే ఏదైతే షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉన్నారో అది నివారించడానికి ఇది రోజు ఒక ఆకు చొప్పున తింటే ఏంటంటే ఇది షుగర్ నివారణ అవుతుంది నేను కూడా రోజు తింటున్నా కూడా వ్యాపారం చేయాలంటే ఎక్కువ భూమి ఉండాల్సిన అవసరమే లేదంటారు బాలరెడ్డి ఉన్న భూమిలోనే అవసరమైన పంటలను పండించవచ్చంటారు ఆయన 250 చదరపు గజాల భూమిలో అనేక రకాల కూరగాయల పంటలను పండిస్తున్నారు ఆకుకూరలతో పాటు బంతిపూలు పందిరి తోటలు కొత్తిమీర పుదీనా బొప్పాయితో పాటు కోళ్లను కూడా పెంచుతున్నారు ఆయన తన ప్రయాణంలో సతీమణి శోభ పాత్ర కూడా ఎంతో ప్రధానంగా ఉందంటున్నారు బాలరెడ్డి ప్రస్తుతానికి తన ఇంటి వరకు కూరగాయలు ఆకుకూరలు సరిపోతున్నాయని త్వరలోనే దిగుబడి పెరిగితే అమ్ముతానని అంటున్నారు బాలరెడ్డి ఇది 260 గజాల జాగనండి
ఎవ్వరు కూడా స్థలం తక్కుంది మేము ఏం చేయలేమని అనుకుంటారు ఈ ఉన్న స్థలంలోనే మేము ఇప్పటికి ఒక నాలుగు రకాల కూరగాయలు పెట్టాము టమాటో పుదీనా పాలకూర అదే రకంగా సోరకాయలు కాకరకాయలు బీరకాయలు ఈ రాబోయే కాలంలో ఇంకొక 10 రకాల కూరగాయ మొక్కల్ని ఇందులో పెట్టాలనుకున్నాం ప్రత్యేకించి మా ఉద్దేశం ఏందంటే మా ఇంట్లో మొక్కలు పండిన పంటనే మేము కాసిన కూరల్నే తినాలన్న ఉద్దేశంతోని మా ఇంట్లోనే ఈ పెరటి మొక్కల్ని డెవలప్ చేయడం జరుగుతుంది హిమాలయాల్లో మాత్రమే పూసే బ్రహ్మకమలం పువ్వులు తన ఇంట్లో సంవత్సరం పొడుగునా పూలు పూస్తూనే ఉంటాయన్నారు బాలరెడ్డి తక్కువ భూమిలో ఎక్కువ పంటలను పండిస్తేనే రైతుకు మేలు జరుగుతుందని అంటున్నారు